ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీరు మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందగలరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మొబైల్ నెంబర్ లేకుండా జిమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయడం ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ముందుగా మన యొక్క మొబైల్లో జిమెయిల్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ త్రీ డాటర్స్ లైన్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఒక సింబల్ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్, ఈ సింబల్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి కింద యాడ్ టు అకౌంట్, సో యాడ్ టు అకౌంట్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ గూగుల్పై క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్రియేట్ ఏ న్యూ అకౌంట్పై క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ని ఎంటర్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంటర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ అని ఉంది, సో అదేవిధంగా జనరల్ కూడా ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ జనరల్పై క్లిక్ చేయండి. ఇక్కడ మేల్ అయితే మేల్, ఫిమేల్ అయితే ఫిమేల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ యూజర్ నేమ్, సో మీకు జీమెయిల్ ఏ విధంగా అయితే కావాలో ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు జీమెయిల్ ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో జీమెయిల్ అవైలబుల్ ఉంటే ఇక్కడ మీరు ఎంటర్ చేసిన జీమెయిల్ అవైలబుల్ ఉంటే ఇక్కడ వస్తుంది, లేదంటే ఇక్కడ చూడండి ఏదో ఒక దాన్ని సెలక్షన్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత నెక్స్ట్పై క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ క్రియేట్ ఏ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, సో మీ యొక్క పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది మనకు, యాడ్ ఫోన్ నెంబర్ అని ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయకండి ఫ్రెండ్స్. సో వితౌట్ మొబైల్ నెంబర్తో జిమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి మనము ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయవద్దు. చేయకుండానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్కిప్పై క్లిక్ చేయండి. స్కిప్పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మోర్పై క్లిక్ చేయండి. మళ్ళీ మోర్పై క్లిక్ చేయండి. మోర్పై క్లిక్ చేసిన తర్వాత ఐ అగ్రీపై క్లిక్ చేయండి. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్పై క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, లాస్ట్లో మనకు ఇందాక మనము క్రియేట్ చేసిన జిమెయిల్ అకౌంట్, సో వితౌట్ మొబైల్ నెంబర్తో జిమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేశాం. దీనిపై క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనము మొబైల్ నెంబర్ లేకుండా జిమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి, అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.